సబ్స్క్రైబ్ చేయండి తెలుగు టెక్నిక్స్ ఛానల్ని, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ ముందుగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో ఒకవేళ మీ ఆండ్రాయిడ్ మొబైల్ కనుక పోయిందనుకోండి, సో వాళ్ళ దొరికిన వాళ్ళు సిమ్ తీసేసిన సిమ్ వేరే సిమ్ ఇన్సర్ట్ చేసిన మీకు మెసేజ్ రావాలంటే, సో అలాగే ఈ యాప్తో మీరు మీ మొబైల్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో అది ఎలాగో చూద్దాం. సో దానికోసం మీరు ఇన్స్టాల్ చేయాల్సిన యాప్ ఏంటంటే సెరెబ్రస్ యాంటీ థెఫ్ట్. సో దీన్ని మీరు ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, సో అక్కడి నుంచి కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మీకు సో ఇలా డిస్ప్లే అవుతుంది ఫస్ట్. సో దాని తర్వాత ఇక్కడ చూడండి, సో సెరెబ్రస్ క్రియేట్ సెరెబ్రస్ అకౌంట్, లాగిన్ టు సెరెబ్రస్ అకౌంట్. సో మీకు అకౌంట్ ఉంటే కనుక లాగిన్ చేయండి, సో అకౌంట్ లేకపోతే క్రియేట్ మీద క్లిక్ చేయండి. సో క్రియేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ యూజర్ నేమ్ రాయండి, ఎంటర్ చేయండి. సో అలాగే పాస్వర్డ్, సో దాని తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్, సో ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఖచ్చితంగా యూస్ఫుల్ అంటే రన్నింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సో కన్ఫర్మ్ చేయండి. సో అలాగే క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది మీకు, ఇక్కడ మీరు స్వైప్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలా మళ్ళీ. సో దాని తర్వాత మీరేం చేయాలంటే ఇక్కడ ఎనేబుల్ డివైస్ అడ్మిన్, సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసి యాక్టివేట్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్, సో యాక్టివేటింగ్ అనేది. సో మీరు లాగిన్ అయిపోయారు. సో ఇక్కడ మీరు చేంజ్ పాస్వర్డ్ చేసుకోవచ్చు, అలాగే ఇక్కడ చేంజ్ ఎస్ఎంఎస్ కమాండ్ కీవర్డ్. సో అంటే ఏంటంటే, సో ఎస్ఎంఎస్ కీవర్డ్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో అలాగే డైల్డ్ కోడ్ అంటే ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసిన యాప్ ఎవరికి కనిపించద్దని మీరు హిడెన్ చేశారు, హైడ్ చేశారు. సో హైడ్ చేసినప్పుడు డైలర్ టోన్లో మీరు అంటే డైల్ చేసేటప్పుడు సో ఏ కోడ్ కొడితే మీకు ఇది యాక్సెస్ కావాలి, సో అనేది కూడా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. సో సెట్ చేసుకున్న తర్వాత మీరు హైడ్ చేసిన దాన్ని యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. సో అలాగే ప్రొటెక్ట్ డివైస్ అడ్మిన్, సో అంటే అడ్మిన్ పర్మిషన్ లేకుండా ఎవరికైనా, ఇప్పుడు సపోజ్ మొబైల్ అనేది దొరికింది, సో అడ్మిన్ పర్మిషన్ లేకుండా వాళ్ళు దీన్ని అన్ఇన్స్టాల్ చేయలేరు. సో అలాగే ఇంకో ఆప్షన్ వచ్చేసి ఏంటంటే బ్లాక్ పవర్ మెను, అంటే వాళ్ళు ఏమన్నా షట్డౌన్ చేద్దామని చూసారనుకోండి మీ మొబైల్ని, సో పవర్ బటన్ అనేది పనిచేయదు. సో దానికి కూడా ఈ ఆప్షన్ అన్నమాట. సో అలాగే ఇంకా చూసుకుంటే ఇక్కడ బ్లాక్ స్టేటస్ బార్, సో అంటే ఇది యాక్టివేట్ చేస్తే ఏమవుతుందంటే మీ స్టేటస్ బార్ అనేది బ్లాక్ అవుతుంది, సో అది ఎక్స్పాండ్ కాదు, వర్క్ అవ్వదు, లాక్ అవుతుంది. సో అలాగే బ్యాకప్ యువర్ ఫైల్స్ టు డ్రాప్ బాక్స్, సో బ్యాకప్ కావాలంటే బ్యాకప్ అవుతుంది. సో బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ అంటే గూగుల్ డ్రైవ్. సో వైప్ అంటే ఏంటంటే మాన్యువల్గా మీరు మీ డేటాని ఎరేజ్ చేయొచ్చు. సో అలాగే ఒకవేళ ఎస్డీ కార్డు ఉంటే ఎస్డీ కార్డ్ని కూడా మీరు వైప్ చేయొచ్చు, అంటే ఎరేజ్ చేయొచ్చు, దానికోసం ఆప్షన్ ఇది. సో సేవ్ హిస్టరీ, సో ఇక్కడ వీడియో క్యాప్చర్ గురించి చేస్తుంది అన్నమాట. అందులో మెథడ్స్ వచ్చేసి 1, 2 ఉంటాయి. సో క్వాలిటీ ఏ క్వాలిటీలో కావాలనేది కూడా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయిగా, దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆటోమేటిక్ ఫోటో క్యాప్చర్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇదేంటంటే ఒకవేళ మీరు పిక్చర్ తీయాలంటే ఇప్పుడు మీరు మొబైల్కి లాక్ అనేది పెడతారుగా, ప్యాటర్న్ లాక్. సో ఎన్ని అటెంప్స్ అనేది ఇవ్వాలి, సో ఫెయిల్డ్ అటెంప్స్ అంటే ఒక 2 అటెంప్స్ రాంగ్ కొట్టితే మీకు ఎమ్మడ టేక్ అనే పిక్చర్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది యాక్టివేట్ చేస్తే మీకు పిక్చర్ అనేది తీసుకుంటుంది, సో పిక్చర్ అనేది మీ మెయిల్కి పంపిస్తుంది. సో పిక్చర్ అనేది బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలా, ఏ కలర్ ఉండాలి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మీరు. సో అలాగే అలారం స్టాప్డ్, సో అలాగే మెసేజ్ డిస్మిస్డ్. సో అలాగే మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఎస్ఎంఎస్ చెక్కర్. సో ఇక్కడ చూడండి, ఒకవేళ దొరికిన వాళ్ళకి సిమ్ అనేది తీసేసి వేరే సిమ్ వేశారు, సో వాళ్ళ గురించి వాళ్ళ సిమ్ అడ్రస్ ఏ సిమ్కి అనేది రావాలి, ఇక్కడ మీరు మీ సిమ్ నెంబర్స్ మొబైల్ నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో అలాగే డివైస్ లొకేషన్ కూడా ఆన్ చేసుకోవచ్చు, సిమ్ కార్డ్ ఇన్ఫో కూడా వస్తుంది. సో అలాగే ఎస్ఎంఎస్ అలర్ట్ ఆల్సో బై ఈమెయిల్ కూడా వస్తుంది అన్నమాట ఇన్ఫర్మేషన్, సో వాళ్ళ సిమ్ గురించి.
సో అలాగే ఇక్కడ చూసుకుంటే ఆటో టాస్క్ కన్ఫిగరేషన్. సో ఇందులో మీ టాస్క్ అనేది షెడ్యూల్ క్రియేట్ చేయొచ్చు. సో అలాగే వేరబుల్ డివైస్ అంటే వాచ్. సో ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. సో వీటిని మాత్రం మీకు తెలియజేసేది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. సో వీటిని ఇల్లీగల్గా వాడకండి. సో ఈ విధంగా మీరు మీ మొబైల్ని సెక్యూర్గా ఉంచుకోవచ్చు. సో అలాగే ఒకవేళ మీ మొబైల్ కనుక పోతే మాత్రం మీరు ఇట్లా ఈ విధంగా ట్రాక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.